TTD Dairilo, Venkatesh Varuni, Artha Naris Varuka, Chitri Karinjata, Vivadas Padanga Baridi. TTD Ranti Pratistat Makathar, Mikasamasta Prasrenche, Dairiloni, Ila Mudrin Chidani, Tapu Bartunaru, Vaishnava Bakthalu, Ide Vishavai, Vijayavadaku Chendina, Vishnu Para and Samsta Kotinu, Asrainchina Nepatjamlu, Asalu, TTD, Yendukila Mudrinchidi, Ila Mudrinchitamla unda Tapuleti, Itake, Bakthulu Yaman Kuntunaru. ప్రపంచంలోనే తిరుమల అరుదైన వైష్ణవ పుణ్యధామం నిత్యం లక్షల్లో భక్తులు తిరుమల వస్తూ ఉంటారు ఇక్కడికి వస్తే చాలు తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసం ఇక ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనమైన వెంటనే స్వామివారి ప్రసాదాలతో పాటు క్యాలెండర్లు డైరీలను తమతో పాటు తీసుకెళ్తారు ఈ డైరీలను అత్యంత పవిత్రంగా భావిస్తారు భక్తులు అయితే 2015 డైరీలో వెంకటేశ్వరుణ్ణి అర్ధనారీశ్వరునిగా చిత్రీకరించడం వివాదంగా మారుతుంది ఇదే విషయమై విజయవాడలోని శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ సంస్థ హైకోర్టుని ఆశ్రయించింది వెంకటేశ్వరుణ్ణి లక్ష్మీదేవిని టీటీడీ అర్ధనారీశ్వరునిలాగా చిత్రీకరించడాన్ని ఆ సంస్థ తప్పుబడుతుంది అయితే ఇదే విషయంపై భక్తులు మిశ్రమంగా స్పందిస్తున్నారు ప్రస్తుతం టీటీడీ డైరీలో అర్ధనారీశ్వర రూపంలో ఉన్న చిత్రాన్ని సాగర్ అనే వ్యక్తి చిత్రీకరించారు ఈ చిత్రాన్ని టీటీడీ 2015 డైరీలో ముద్రించింది ఇదే ప్రస్తుత వివాదానికి కేంద్రంగా మారింది వాస్తవానికి టీటీడీ డైరీలను క్యాలెండర్లను బయటి రాష్ట్రాలలో ముద్రిస్తుంది ఇక్కడే అసలు సమస్య వస్తుంది టీటీడీ డైరీల ముద్రణలో గుత్తేదారులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తుందనే వాదన ఉంది గతంలో టీటీడీ డైరీలు మంచి నాణ్యత ఉండేవి దీంతోపాటు ఈ డైరీలో ముద్రించే స్వామివారి ఫోటోలు చాలా అందంగా తీర్చిదిద్దేవారు అయితే ఇటీవల టీటీడీ డైరీలలో నాణ్యత లోపించడంతో పాటు స్వామివారి చిత్రాలు ఆకర్షణీయంగా ఉండటం లేదనే వాదన ఉంది వాస్తవానికి టీటీడీ వద్ద పటిష్టమైన వ్యవస్థ ఉంది దీంతోపాటు ఆగమ శాస్త్ర విషయాలపై సలహాలు ఇవ్వడానికి ప్రత్యేక విభాగం ఉంది ఇంత వ్యవస్థ ఉన్నప్పటికీ టీటీడీ 2015 డైరీలో వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవి అర్ధనారీశ్వర రూపంలో చిత్రీకరించడాన్ని తప్పుబడుతున్నారు భక్తులు ఈ వివాదంపై కమిటీ వేసి నిజానిజాలు తేల్చాలంటూ టీటీడీకి సూచిస్తున్నారు వెంకటేశ్వర స్వామి ఫోటోలో ఉన్న స్థలంలో అర్ధనారీశ్వరుడుగా ఒక బొమ్మను చిత్రీకరించడం జరిగింది దీనికి సంబంధించి కొంతమంది విజయవాడకు సంబంధించిన వాళ్ళు హైకోర్టులో వాజ్యం వేశారు తద్వారా వాళ్ళ నోటీసుల్లో క్లియర్గా హైకోర్టు కూడా మెన్షన్ చేయడం జరిగింది దీనికి టీటీడీ సమాధానం చెప్పాలని చెప్పని మేము అడుగుతున్నాం టీటీడీని ఇంత పెద్ద ధార్మిక సంస్థగా ఉన్న టీటీడీ ఈరోజు ఒక డైరీలు కానీ క్యాలెండర్లు కానీ ప్రింటింగ్ చేయాలంటే 5 కోట్ల రూపాయలు మీరు చెల్లిస్తున్నారు శివకాశిలోనో బాంబేలోనో ఆ బయట వ్యక్తులకు ప్రింటింగ్కి అవకాశం ఇవ్వకుండా టీటీడీనే ప్రింటింగ్ ప్రెస్ ఉండాది ఇక్కడే కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి టీటీడీ ఆధ్వర్యంలో ఒక కమిటీ పనిచేస్తుంది ఈ డైరీని తయారు చేసేదానికి మరి ఆ కమిటీ అంతా ఏం చేస్తున్నారు ఇలాంటి తప్పులు జరిగినప్పుడు భవిష్యత్తులోనా ఇలాంటివి జరగకుండా టీటీడీ కార్యనిర్వహణాధికారి వెంటనే ఒక కమిటీని వేసి విచారణ జరిపించి వాస్తవాలన్నీ కూడా భక్తులకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది టీటీడీ డైరీలో శ్రీవారిని అర్ధనారీశ్వరునిగా చిత్రీకరించడంపై భక్తుల్లో మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ తిరుమల అనగానే భక్తులకు కొన్ని మనోభావాలుంటాయి వీటికి విలువ ఇవ్వాల్సిన బాధ్యత టీటీడీపై ఉంది ఇక్కడ ఏ చిన్ని పొరపాటు జరిగినా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి ఇలాంటి విషయాలను పరిగణలో ఉంచుకుని టీటీడీ రానున్న రోజుల్లో అయినా ఇటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడితే మంచిదని టీటీడీకి భక్తులు సూచిస్తున్నారు